ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్లో మీడియాతో ఆయన ముచ్చటించారు. రాజధానితో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్కచోట ఉండాలి. అన్నీ ఒక్కచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తన 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెప్తున్నానని అన్నారు. వివాదం కోసమో రాజకీయ కోణంలోనో తన అభిప్రాయాన్ని చూడవద్దని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కేంద్రం తనను అడిగితే తాను ఇదే అభిప్రాయం చెప్తానని ఉపరాష్ట్రపతి చెప్పారు. అభివృద్ధి కేంద్రీకరణ జరగాలి, పరిపాలన కేంద్రీకృతం కావాలి. నిన్న రాజధాని రైతులు నా వద్దకు వచ్చారు. వాళ్ల భావోద్వేగం చూసి నా మనసు చలించింది అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు. కాగా మంగళవారం వెంకయ్యనాయుడును అమరావతి రైతులు కలిశారు. రాజధాని కోసం తాము భూములిచ్చామని ఇప్పుడు తమ పరిస్థితి అగమ్యగోచారంగా మారిందంటూ రైతులు తమ గోడును ఉపరాష్ట్రపతికి వెళ్లబోసుకున్నారు. తాను చేయాల్సింది చేస్తానని, చెప్పాల్సిన వారికి చెబుతానని వెంకయ్యనాయుడు వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజధానిపై వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీకి మూడు రాజధానులు ఉంటే మంచిదే కదా అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో సచివాలయం ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన వ్యాఖ్యానించారు. జీఎన్ రావు కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే అమరావతి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, కర్నూలు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా అమరావతి రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్ కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు, ఎవరు ఇవ్వలేదు. పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడు? ఎవరికండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోడు 26 ఇయర్స్ హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేది దాన్ని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేస్తానని చెప్పండి. ఈ మీరు యూట్యూబ్లలో దీనిలలో ఉండేదానని మీరు నిజం అనుకుంటే కష్టమైపోతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అది అంత అవసరం ఉంది చెప్పండి. మాకే నాకు ఎవరు నాకు ఎవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి, బెజ్జం ప్రసాద్ రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమసిపోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట, నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినా. ఓకే ఓకే. ఈ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవి ఏకైక లక్ష్యంగా కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవే లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే. చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు, జగన్ అండ్ వైఎస్? రాజశేఖర్ రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 మంత్స్ అయింది మీ ప్రభుత్వం ఏర్పడి,
సో 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశంలో మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు కానీ ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఏమన్నా చూపించమని చెప్పండి. మరి అసలు పవన్ కళ్యాణ్ మీ అన్ని సీఎంగానే గుర్తించిన అంటున్నాడు జగన్ని. పవన్ కళ్యాణ్ గుర్తించంతా గుర్తించకపోతే అంటే ఏం పవన్ కళ్యాణ్ ఏమన్నా సుపీరరా లేకుంటే వీధుల్లో ఏనుగు పోతుంటాయి కుక్కలల్లో మొరుగుతుంటాయి ఆ కుక్కలకి ఏమన్నా ఏనుగు ఎనిక్కి తిరిగి చూస్తుందే చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన లేదంటున్నాడు ఆయన. అధికారం ఒకటి మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతాడు. 2014 నుంచి 2019 వరకు ఎంత పరిపాలన చేసినాడు ఒకసారి? ఈ నియోజకవర్గంకి ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. ఒక 2-3 వర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చరిత్ర. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని కొట్టుకుండే పరిస్థితి మాత్రం ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఫ్యాక్షన్లో సంబంధం ఉందా లేదా అనేది మీరు దాని గురించి వదిలిపెట్టండి. మీరు ఆ బస్సులోనే ఉంటే పక్కన వాళ్ళే మా పిల్లోడే అతను సంబంధం లేదని దాచిపెట్టారని హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.